ఇక్కడున్న ఎమ్మెల్యే వారాహి ఎలా వస్తో మేము చూస్తాం, ఆంధ్ర రోడ్ల మీదకి ఎలా వస్తో చూస్తామండి. ఈ తాటాకు చప్పులకి బెదిరితాము మేము, ఈ చిల్లర ఆకురవడి పనులకి మేము బెదురుతాము మేము. ఏమనుకుంటారు వీళ్ళందరూ, ఆకురవడీలందరూ చిన్న చిన్న, అతని కొడుకు అంట పేరు కూడా తెలియదు సరిగ్గా, అతని ఎమ్మెల్యే అభ్యర్థి అంట. మీరు చెప్పండి, ఇంతమంది యువతున్నారు, మీకు వాళ్ళ కొడుక్కి తేడా ఏంటి చెప్పండి? మీకు వాళ్ళ కొడుక్కి తేడా ఏంటి? దిగొచ్చాడా కొడుకు? మీరు ప్రత్యేకంగా రాచరికంతో పుట్టారా? అంటే మీ రక్తం బ్లూ కలర్లో ఉంటుందా? మీ రక్తం మీరు దాడులు చేస్తే మేము భరించాలా? 14 తెనాల్లో మాట్లాడతా, జగన్కి గాయం అయితే రాష్ట్రానికి గాయం అండి. మీకు ఒక్కరికి గాయం అయితే అది రాష్ట్రానికి గాయం కదా. ఇంతమందికి ఉపాధికి అవకాశం లేకపోతే గాయం కదా. ఇంతమంది మత్స్యకారులకి ఉపాధి అవకాశం లేకపోతే గాయం కదా. పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతూ ఉంటే అది గాయం కదా రాష్ట్రానికి. చేనేత కార్మికులు, కలంకారీ కార్మికులు రోడ్ల మీద పడి ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే రాష్ట్రానికి గాయం కదా. బాపట్లలో 15 అమర్నాథ్ని అక్కడిని ఏడిపిస్తున్నారని చెప్పి బయటకు వచ్చి ఎదిరిస్తే వైసీపీ నాయకులు చెరుకు తోటలోకి తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్చేస్తే అది గాయం కదా. మీరు ఆలోచించండి, మీరు అందరూ ఇక్కడ ఉన్న ఆడబిడ్డలు, పెద్దలు అందరూ, రాష్ట్ర ప్రజానికు అందరూ ఆలోచించండి. ఒక చిన్నపాటి వంట చేస్తున్నప్పుడే చిన్న నూనె చుక్క పడితేనే ఎంత బాధ వస్తామని తెలుసు. అలాంటిది 15 బిడ్డను తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్చేస్తే ఆ మంట అసలు మనం ఎవరిన ఊహించగలమా? బాధను ఊహించగలమా? అలాంటి అది వదిలేసి ఇతని తలకి అతను కొట్టుకున్నాడో ఎవరు ఇసిరారో అతనే, అదంతా మనకు మాయ ఎలా జరిగిందో తెలియదు. గోళ గొడవ మాకు, ఇతనికి పనే మాకు? ఇతని మీద మాకు కూర్చోబెట్టి దాడులు చేయడానికి మాకేం పని లేదా? మాకు వేరే పనులు లేవా మాకు? అయినా మీలాగా క్రిమినల్స్ మేము. అందరి మీద దాడి చేసే నీకు అసలు నీ మీద ఎవరికైనా దాడి చేయడానికి ధైర్యం ఉంటుందా? నువ్వు బతకనిస్తావా? నువ్వు సొంత బాబాయిన గొడ్డలతో అడ్డంగా నరికి చంపేశావు. నువ్వు ఆ నరికి చంపించిన వ్యక్తులను నువ్వు వెనకేసుకొస్తావు? ఇలాంటి వ్యక్తి అంటే కూర్చోబెట్టి కేంద్రం మెడల్ ఉంచుతాడంట. కేంద్రం మెడల్ అంటే ఎవరు? నరేంద్ర మోడీ గారు. వెళ్ళి నరేంద్ర మోడీ గారితో మాట్లాడగలవా? సోనియా గాంధీ గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు, రాష్ట్ర విభజన అప్పుడు చిన్న ప్లే కార్డు పట్టుకోవడానికి నువ్వు దాక్కొని దాక్కొని అంత పిరుకోడివి నీకు ఒక దమ్ము ధైర్యం, అంత ధైర్యం ఉందా మీకు? నేను మీకు ఒకటే చెప్తాను, మీరు ఆలోచించాలి మీ భవిష్యత్తుకి. దశాబ్దం నుంచి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నా, ఇంతమంది చిత్రకథా నాయకులు ఉన్నారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, విభా స్టార్ ప్రభాస్, మహేష్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ఇలా ఎంతో మంది నాయకులందరూ ఏ రోజు కూడా చిత్ర పరిశ్రమని రాజకీయ పరంగా ఎవరు వేధించలా, ఎవరు వేధించలా. ఇందాక అక్కడ బోర్డు చూస్తుంటే మనల్ని ఎవడు రా ఆపేదని ఒక బోర్డు ఉంది నాది. దేనికంటాం ఆ మాట? అంటే ప్రజాస్వామ్యాలు మాకు హక్కు లేదా? ఇక్కడున్న ఎమ్మెల్యేకి రౌ ఈ మాటలు కూడా మంచి రావట్లే, కొంచెం కోపాన్ని ఉంచుకున్నాం. ఇలాంటి ఆకురవడీలకు మేము భయపడతామా? వారాహి ఎలా వస్తో ఆంధ్ర రోడ్ల మీద చూస్తూ మీరు తిరుగుతాం, మేము చూస్తామా? బెదిరిస్తారా మమ్మల్ని? మేము సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తిని నింపుకున్న వాళ్ళం గుండెల్లో. ఇలాంటి ఆకురవడీల్ని చిటికి నీళ్ళతో పక్కన పెడతాం, గుర్తుపెట్టుకోండి. నా సైన్యంతో మేము రోడ్ల మీదకి వస్తే మమ్మల్ని ఎదుర్కొని మీరు భరించగలరా? మీరు తట్టుకోగలవా మా శక్తిని? యువత శక్తిని తట్టుకోగలవా నువ్వు? 10 ఆకురవడీలు నేసుకొని కూర్చోబెట్టి కుర్రా యువతనందరినీ బెదిరిస్తే, మీకు ఒకటే చెప్తున్నాను,
మీరు దయచేసి భయపడకండి. మీరు ధైర్యంగా లేకపోతే అక్కడ కూర్చోబెట్టిన దాకా జై భీమ్ అని మీరు అంబేద్కర్ గారి గురించి చెప్తా ఉన్నారు. కొన్ని వందలాది మంది మేధావులు ఆయన నేతృత్వంలో కూర్చొని చాలా బలమైన రాజ్యాంగం ఇచ్చారు మనకి, మీ భవిష్యత్తు కోసం, మీ ప్రాథమిక హక్కుల కోసం. అలాంటి మీరు భయపడతా ఉంటే అది ప్రాబ్లం జగన్ గొప్పతనం కాదు, ఇక్కడ ఉన్న స్థానిక ఈ ఆకురవుడి ఎమ్మెల్యే కాదు. మనం పిరికితనం మనల్ని చంపేస్తుంది, మన చేతగానితనం, మనకి ధైర్యం లేక, అరే నాలాంటి వాడు ఒకడు, నేను గొప్ప కుటుంబాల నుంచి రాలా, మా నాన్న ముఖ్యమంత్రి కాదు, నాకేం పెద్ద గొప్ప కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాదు, అరే మా నాన్న ఒక పోలీస్ కానిస్టేబుల్గా వచ్చి ఎక్సైజ్లో ఈఎస్గా రిటైర్డ్ అయిన వ్యక్తి, ఏఈఎస్గా. అలాంటి వ్యక్తి కుటుంబాల నుంచి వచ్చాం మేము. మేము ధైర్యంగా ఉన్నామంటే మీరెందుకు ధైర్యంగా ఉండలేరు? నా రక్తం వేరు, మీ రక్తం వేరా? నా గుండె వేరు, మీ గుండె వేరా? నాకు ధైర్యం ఉన్నప్పుడు మీకెందుకు ధైర్యం ఉండదు? నేను అది చూపించడానికి వచ్చాను. అధికారం పరమావధి కాదు, మార్పు పరమావధి. మీరు బాగుంటే నాకు చాలా ఆనందం.